సొల్యూషన్ చూపిస్తే అసలు ప్రపంచంలో జరిగే ప్రతి సూసైడ్ ని ఆపేయచ్చు. ప్లీజ్ తనను బతికించండి, చివరి అవకాశం ఇవ్వండి. నేను బతకని అవసరం లేదు, కనీసం నా మాట వినబడేలా చేయండి ప్లీజ్ సార్. చాలా ఇబ్బంది పెడుతున్నావయ్యా. ప్లీజ్ సార్, ఇదే నీకు ఇచ్చే చివరి అవకాశం. నీ ప్రేమే ఆ అమ్మాయిని బ్రతికిస్తుంది. సృష్టి, 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 ఆ కత్తిపడే దేవుడు నాకు ఇచ్చిన 3 రోజులు గడువు అయిపోయాక నాకు తెలియకుండానే నేను సడన్ గా మాయమైపోయాను. అందుకే మన ప్రేమ కోసం నీతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడే అవకాశం ఇచ్చాడు దేవుడు. చివరి అవకాశం, 2 నిమిషాలు మాత్రమే. మొదటిసారి నీ కళ్ళు చూడగానే మా అమ్మ కళ్ళు గుర్తుకొచ్చాయి. నువ్వు నా తోడుగా ఉంటే జీవితాంతం మా అమ్మ పక్కన ఉన్నట్టుంటుందని ఆశపడ్డాను. నిన్ను ప్రేమించడం, మనం పెళ్లి చేసుకోవాలనుకోవడం అన్ని క్షణాల్లో జరిగాయి. నాకు అదృష్టం లేదు. ఈ 3 రోజులు నీతో కనీసం ఒక్క క్షణం ఆనందంగా గడపలేకపోయాను. నేను చనిపోయిన విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కాక మదన పడుతూ నీకు దూరంగా ఉండిపోయాను. మీ అన్న నన్ను చంపేయడం ఒక యాక్సిడెంట్ లాగా జరిగింది. నా పరిచయం ఒక కళానుకో. కత్తితో చేయి కోసుకోవడం లాంటి పనులు వద్దు ప్లీజ్ సృష్టి, ప్లీజ్. నా ప్రేమే దేవుడికి ఇష్టం లేదు, ఇంకా బ్రతికేం చేయాలి? పిచ్చిదానిలా మాట్లాడకు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు దూరం అయినప్పుడు ఆ ప్రేమ అన్నయ్య రూపంలో దొరికింది, తర్వాత నాలో, ఇప్పుడు ఇంకొక రూపంలో దొరుకుతుంది. మనుషులు మారచ్చు కానీ ప్రేమ మారదు, చావదు. కోరుకుంది దక్కలేదని, ఆశించింది అందలేదని ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఎవరు మిగలరు. ఒక్క నిమిషం ఆలోచించి జీవితం విలువేంటో తెలుస్తుంది. ప్రపంచంలో బాధలన్నీ మర్చిపోయి క్షణాల్లో ఆనందం కలిగించే అందమైన అద్భుతమైన నీ కన్నుల్లో రూపమై ఉంటా. చెప్పు, సూసైడ్ చేసుకోనని ప్రామిస్ చేయి. నేను వెళ్తున్నాను సృష్టి, టేక్ కేర్. సన్నీ, చనిపోవాలనుంది కానీ నీకోసం చనిపోలేను. బతకాలనుంది కానీ నువ్వు లేక బతకలేను. కేవలం నీ పిలుపుకై ఎదురు చూస్తూ